విష కలుషితాల ఊసేలేని స్వచ్ఛమైన శుద్ధమైన ఆహారోత్పత్తుల వినియోగానికి ఇటీవల అంతా ఆకర్షితులవుతున్నారు. సేంద్రీయ ఉత్పత్తుల కోసం పరుగులు తీస్తున్నారు. ముఖ్యంగా రసాయన ఎరువులు పురుగుమందులు వాడని ఆకుకూరలు కాయగూరలకు ఈ రోజున ఎంతో గిరాకీ ఉంది. సంప్రదాయ రసాయన సేద్యంలో కూరగాయలపై అనునిత్యం వాడే విషపూరిత పురుగుమందుల గురించి ఎంత కడిగినా వాటిలో మిగిలి ఉండే రసాయన అవక్షేపాల గురించి అందరికీ ఎరుకే. ఇది వినియోగదారుల ఆరోగ్యాన్ని తూట్లు పొడుస్తుంటే అటు పండిస్తున్న రైతుకి ఆర్థిక నష్టం కలిగిస్తోంది. ఎరువులు మందులపై పెడుతున్న ఖర్చుల వల్ల లాభాలు కుచించుకుపోతున్న తరుణంలో సేంద్రీయ మార్కెట్ను ఒడిసిపడుతున్న కొందరు కర్షకులు సేంద్రీయ బాట పడుతున్నారు. అలా రసాయన సేద్యం నుంచి సేంద్రీయ సేద్యానికి మళ్ళుతున్న పరిణామ దశలో కొద్దిపాటి ఇబ్బందులు ఎదురైనా ఓర్పు నేర్పుతో వాటిని అధిగమించి సేంద్రీయ సాగులో నిలదొక్కుకోవడమే కాదు మంచి లాభాలను చవిచూస్తున్నారు. అంతేకాదు వినియోగదారులకు స్వచ్ఛమైన ఉత్పత్తిని అందించామన్న సంతృప్తిని మిగుల్చుకుని తోటివారికి ఆదర్శంగా నిలుస్తున్నారు. అలా ఆకుకూరలకు ప్రఖ్యాతిగాంచిన గుంటూరు జిల్లా కుంచనపల్లి గ్రామంలో సేంద్రీయ ఆకుకూరలను విజయవంతంగా పండిస్తున్న ఓ కర్షక వీరుడి విశేషాలను ఈ రోజు చూద్దాం. రండి మరి. ప్రకృతి పచ్చకోక కట్టుకున్నట్లుగా కానవస్తున్న ఈ ఆకుకూర పొలాలు గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం కుంచనపల్లి గ్రామంలో ఉన్నాయి. ఉదయం పూట నిత్యం ఆకుకూరల కోతలతో హడావిడిగా ఉంటాయి ఈ పొలాలన్నీ. మనం చూస్తున్న ఈ సేంద్రీయ ఆకుకూరలను పండిస్తున్న ఆసామి సాంబిరెడ్డి. సాంబిరెడ్డికి 15 ఎకరాల వ్యవసాయం ఉంది. ఆకుకూరలు, కాయగూరలు, కంద, చేమ, అరటి, బొప్పాయి పంటలు పండిస్తూ ఉంటారు. 15 ఎకరాల్లో 6 ఎకరాలు సేంద్రీయ వ్యవసాయం చేపడుతున్నారు 3 ఏళ్లుగా. సేంద్రీయ ఆకుకూరలు చేస్తున్న పొలం 1.5 ఎకరం. ఈ 1.5 ఎకరా విస్తీర్ణాన్ని మడులుగా ఒక్కో మడి సుమారు 1.5 సెంటు వచ్చేలా 90 మళ్ళు చేశారు. వీటిలో అన్ని రకాల ఆకుకూరలు, తోటకూర, పాలకూర, కొత్తిమీర, చుక్కకూర, బచ్చలికూర, మెంతికూర, గోంగూర, పుదీనా రోజు కోతకు వచ్చేలా సాగు చేస్తున్నారు. ఒక్క కొత్తిమీర మినహాయించి ఆకుకూరలన్నీ 365 రోజులు కోసి మార్కెట్ చేస్తారు. కొత్తిమీర ఆగస్టు సెప్టెంబర్ నుంచి ఫిబ్రవరి వరకు బాగా వస్తుంది. ఎండాకాలం, వర్షాకాలంలో కొత్తిమీర మొలక సరిగా రాకపోవటం, వచ్చిన పెరుగుదల తక్కువగా ఉండటం, తెల్లదోమ ఉధృతి ఎక్కువగా ఉండటం, వర్షాలకు కొళ్ళటం వంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. కాబట్టి మార్చి నుంచి జులై వరకు కొత్తిమీరను వేయరు. పంటను కోత చేసి విజయవాడలోని సేంద్రీయ దుకాణాల వారికి విక్రయిస్తున్నారు. వారే పొలం వద్దకు వచ్చి ఆకుకూర సంచులను తీసుకువెళ్తారు. సంప్రదాయ సేద్యం ద్వారా పండించే ఆకుతో పోలిస్తే ధరపరంగా పెద్దగా వ్యత్యాసం లేకపోయినా వినియోగదారుల నుంచి మంచి గిరాకీ ఉండటం, పెట్టుబడి ఖర్చులు తక్కువగా ఉండటంతో సేంద్రీయ సేద్యం లాభసాటిగా ఉందంటారు ఈయన. ఆర్గానిక్ ప్రస్తుతం మార్కెట్ బాగానే అందుకుంటుందండి, దిగుబడి బాగానే ఉందండి. 3-4 సంవత్సరాల నుంచి ట్రై చేస్తుంటే వాళ్ళకి దారిలోకి వచ్చిందండి. ఇప్పుడు మొదట్లో కొంచెం కష్టం అనిపించిందండి, ఈ పురుగులను కంట్రోల్ చేయటం. ఈ రాను రాను కొత్త పద్ధతులు నేర్చుకుని మేము దీంట్లో ముందుకెళ్తా ఉంటే ఇది చాలా మామూలు ఈజీగానే అయిపోయిందండి. రసాయనం అప్పుడు వచ్చేసి ఎకరాకి 30 నుంచి 40 వేలు పెట్టుబడులు దాకా అయ్యేవండి, ఇప్పుడు 20 వేలతో సరిపోతుందండి. దిగుబడిలో వ్యత్యాసం ఉండలేదండి, మొదట్లో తగ్గినా తర్వాత పుంజుకుంటుందండి. జీవామృతం ఆకుకూరల సైక్లింగ్ వచ్చి 30 రోజులు అవదండి, 30 రోజులు అవదిలో 2 సార్లు చేస్తున్నాండి. ఘనజామృతం ఒకసారి, ద్రవజామృతం ఒకసారి. తెగుళ్ళకి వేపనం లాంటివి ఇవి ఈ ఫెరామిన్ ట్రాప్స్ తోటి పురుగు కంట్రోల్ చేస్తున్నామండి. తళ్ళు వాతావరణాన్ని బట్టి 3 నుంచి 4 తళ్ళు నీళ్ళు వేస్తాము. ఈ ఆర్గానిక్ స్టోర్లు ఓపెన్ చేశారు, వాళ్ళ ద్వారా రేటు మామూలు మార్కెట్లో లానే ఇస్తున్నామండి. ప్రస్తుతానికి అందరికీ అందుబాటులో ఉండాలని చెప్పేసి మామూలు ధరలకే ఇస్తున్నాం.
సంప్రదాయ రసాయన సేద్యంతో పోలిస్తే ఆకుకూరల దిగుబడి 20 నుంచి 30 శాతం తక్కువగానే ఉంటుందని, పెరుగుదలకు సమయం ఎక్కువ తీసుకుంటుందని, ఆ సేద్యంలో ఆకు 30 రోజులకు కోతకొస్తే ఇది మరో 5 రోజులు ఎక్కువ తీసుకుంటుందని అంటారు సాంబిరెడ్డి. అయితే రుచి నిల్వ గుణంలో ఇవి మేటి అంటారు. ఆకుకూరలంటేనే దైనందిన ఆదాయం. అందువల్ల ఏడాదిలో ఎప్పుడు చూసినా ఆకుకూర 4 దశల్లో ఉండేలా చూస్తారు. అవి విత్తే దశ, మొలక దశ, ఆకుదశ, కోత దశ. అప్పుడే వాటి నుంచి రోజు కోతలు తీసుకునే అవకాశం ఉంటుంది. ఒక ఎకరా నుంచి చూస్తే ఈయనకు రోజు 600 నుంచి 700 కట్టలు దిగుబడిగా వస్తున్నాయి. బరువు రూపంలో సుమారుగా 150 కిలోలు. పెద్ద కట్టల వల్ల కూలీ కలిసొస్తుంది. కిలో 30 రూపాయల చొప్పున ప్రతిరోజు 4,500 రూపాయల ఆదాయం వస్తుంది. ఇందులో ఖర్చు సుమారుగా 1,500 రూపాయలు అవుతుంది. పొలం దుక్కి, విత్తనం, పశువుల ఎరువు, జీవామృతం, కషాయాలు, కూలీ, కౌలుతో కలిపి ఈ ఖర్చంతా. సొంత పొలమే అయినా కౌలు విలువ ఎకరాకు 100,000 రూపాయలుంది. ఆ ఖర్చు కూడా పోను, రోజుకు 3,000 రూపాయల నికరాదాయం మిగులుతోంది సాంబిరెడ్డికి. ఆకుకూరలన్నింటినీ పెరుగుదలను బట్టి 25 నుంచి 35 రోజులకు కోత చేస్తారు. 2-3 కోతలు వచ్చే అవకాశం ఉన్నప్పటికీ ఆకు నాణ్యత, పెరుగుదల బాగుంటుందనే ఉద్దేశంతో ఒక కోతకే తీసేసి మళ్లీ పొలం దున్నించి విత్తుకుంటారు. సంవత్సరానికి 2-3 పర్యాయాలుగా ఎకరాకు 15-20 టన్నుల పశువుల ఎరువును ఆఖరు దుక్కిలో వేస్తారు. పైపాటుగా జీవామృతాన్ని ఒకసారి పిచికారీ రూపంలో, ఇంకోసారి తడి ఇచ్చేటప్పుడు సాగునీటితో కలిపి అందిస్తున్నారు. పురుగు ఆశించకుండా వేప నూనెలో అల్లం వెల్లుల్లి లేదా పచ్చిమిర్చి కషాయాలను కలిపి పంటకాలంలో ఒకసారి పిచికారీ చేస్తారు. అదండి ఆకుకూరతో మనకి ఆరోగ్య భాగ్యం, రైతుకేమో ఆర్థిక బలం. సేంద్రియంతో పొలాలన్నీ సస్యశ్యామలం. అందుకే ఇద్దాం సేంద్రియానికి అగ్రతాంబూలం.